చెరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి మండిపడ్డారు. గాంధీ 9000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని చెప్పారు. బీజేపీలో గ్రూప్ రాజకీయాలు లేవని, టికెట్ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామంటున్న నవతారెడ్డితో శంకర్ ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ నాయకురాలు బొబ్బా నవతారెడ్డితో మాట్లాడుకున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎట్లా ఉంది మేడం భారతీయ జనతా పార్టీ పరిస్థితి షేరింగంపల్లి? ఎట్లా ఉంది షేరింగంపల్లిలో? రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఖచ్చితంగా ఎగరేస్తున్నాము. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి చూస్తే కూడా షేరింగంపల్లి ప్రజలు ఒక పార్టీకి ఎప్పుడు కూడా పట్టం కట్టలేదు. ఇంతకుముందు చూసినట్టయితే 2008లో కాంగ్రెస్కి, 2014లో టీడీపీకి, 2018లో టీఆర్ఎస్కి ఇచ్చింది. 3 పార్టీలకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఈసారి తప్పకుండా ప్రజల భావన, అంటే ప్రజల దృష్టి బీజేపీ వైపు ఉంది. ఈసారి బీజేపీకి పార్టీలకి అతీతంగా కూడా ఓట్లేసి ఈసారి బీజేపీ పార్టీని శ్రీలింగంపల్లి మొట్టమొదటిసారిగా బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే గారు 9000 కోట్లతో శరలింగంపల్లి అభివృద్ధి చేసినామని చెప్తున్నారు, దీనిపై మీరు ఏమంటారు? మాట మాట్లాడితే ఎమ్మెల్యే శరలింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కపూడి గాంధీ గారు ఏ ఇంటర్వ్యూలో చూసినా, ఏ ప్రింట్ మీడియాలో చూసినా, ఏ కాలనీకి పోయినా, ఏ గల్లీకి పోయినా 9 సంవత్సరాలలో 9000 కోట్లు శరలింగంపల్లి 90% పనులు పూర్తి చేసినా అని బూటపు మాటలు అబద్ధ ప్రచారం చేసుకుంటా శేలింగంపల్లిలో తిరుగుతున్నారు. మీకు ఒకటే ఎగ్జాంపుల్ ఈరోజు నేను చూపించాలనుకుంటున్నాను. 2018లో ఎమ్మెల్యే ఆర్కేపూడి గారు ఎలక్షన్స్ ముందు ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఈ ప్రాంత ప్రజలంతా కూడా పాపులేషన్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఇక్కడ ఒక బస్ టెర్మినల్, 52 ఎకరాల బస్ టెర్మినల్ ని శాంక్షన్ చేయించుకున్నాం. మరి ఇతర రాష్ట్రాల ప్రజలకు, అన్ని రాష్ట్రాల ప్రజలకు ఉన్నారు, విజయవాడ పోవచ్చు, తిరుపతి పోవచ్చు, బొంబాయి పోవచ్చు, షిరిడి పోవచ్చు, అన్ని కూడా నా కాన్స్టిట్యూన్సీలో. నేను పుట్టక ముందు పుట్టినటువంటి 2018లో శేరింగంపల్లిలో 750 పడకల ఆసుపత్రి అసెంబ్లీలో ఇప్పుడే శాంక్షన్ చేసుకున్నాము, శంకుస్థాపన చేస్తామని చెప్పి మొదటి పాయింట్. రెండో పాయింట్, 50 ఎకరాల పైన తోటి మేము ఇక్కడి నుంచి బస్ టెర్మినల్ చేసుకున్నాము, ఇక్కడి నుంచే జనాభా పెరుగుతుంది, ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది కాబట్టి ఆ మహాత్మా గాంధీ బస్ స్టాండ్కి పోకుండా ఇక్కడి నుంచే వెళ్ళాలి, బస్సులు శాంక్షన్ చేయించినామని చెప్పేసి రెండో పాయింట్. మూడో పాయింట్, ఇక్కడి నుంచి బాంబేకి, తిరుపతికి, షిరిడీకి, విజయవాడకి ఇక్కడి నుంచే రైలు పోవాలి, రైలు మార్గం నేనే ఏర్పాటు చేస్తున్నానని చెప్పేసి చెప్పిండు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ఎమ్మెల్యే శేరింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కపూడి గారికి, ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళీ 2018లో నువ్వు స్వయంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్కి ఈ 9000 కోట్లలో నువ్వు ఒక బస్ టెర్మినల్ ఎందుకు నిర్మించలేకపోయినావు, ఒక 750 బెడ్డెడ్ హాస్పిటల్ ఎందుకు నిర్మించలేకపోయినావు, ఒక రైల్వే స్టేషన్ ఎందుకు నిర్మించలేకపోయినావు? అంటే ఇవి చూడండి, ఒక ఎమ్మెల్యే అనేటోడు కేవలం జిహెచ్ఎంసీ ఫండ్లతోటి ఒక రోడ్లు, డ్రైనేజీలు అండ్ బ్రిడ్జ్లు కట్టడం, బస్ స్టాండ్ నిర్మిస్తామని చెప్పారు కదా, ఇంకా టైం తీసుకుంటారు, టైం పడుతుంది కదా అంత పెద్ద నిర్మాణం అయితే. అంటే 7 సంవత్సరాల టైం ఇంకా ఎమ్మెల్యేకి సరిపోలేదండి. ఆల్రెడీ 2 టర్మ్లు అనుభవించేసిండు, మళ్ళీ ఇప్పుడు 3వ టర్మ్కి నేను ముచ్చటగా 3వసారి గెలుస్తున్నా, నన్ను గెలిపించండి అని ఇట్లాంటి బూటకు మాటలు చెప్పి నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేసి ప్రజలకు మాయమాటలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా శేరింగంపల్లికి ఉన్నావు, ఒక ఎమ్మెల్యేగా నువ్వు శేరింగంపల్లి పేద ప్రజలకు ఒక హాస్పిటల్ తీసుకొచ్చినావా, ఒక బస్ టెర్మినల్ తీసుకొచ్చినావా, ఒక రైల్వే స్టేషన్ తీసుకొచ్చినావా, ఒక మెట్రో తీసుకొచ్చినావా, ఒక గురుకుల పాఠశాల తీసుకొచ్చినావా, ఒక కొత్త గవర్నమెంట్ స్కూల్ తీసుకొచ్చినావా, లేకపోతే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలను కూడా నువ్వేమన్నా సదుపాయాలు అందించినావా? భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని గొప్ప నవతారెడ్డి మనతో అంటున్నారు. కెమెరా పర్సన్తో రిపోర్టర్ శంకర్, శేరిలింగంపల్లి.